అందరికి నమస్కారం, శుభోదయం. ఇవాళ 14th ఫిబ్రవరి ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ అమెరికన్ మార్కెట్స్లో నిన్న మంచి కొనుగోళ్ల మద్దతు చూసాము. నాస్డాక్ 1.5%, ఎస్ఎన్పీ 500 1.14, డౌ జోన్స్ 1.1% మీద లాభాల్లో ముగిశాయి. ఇవాళ ఇన్ఫ్లేషన్ రిపోర్ట్ కోసం మార్కెట్ అవాయిడ్ చేస్తోంది అండ్ మేజర్గా అప్డేట్ అయితే ఇది. ఇంకా మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే వోడాఫోన్ ఐడియా Q3 ప్రివ్యూ, డెట్ రిడెన్ టెలికో మీరు రిపోర్ట్ వైడర్ లాస్, అనుకున్న దానికంటే ఎక్కువ నష్టాలని ఈ కంపెనీ ఇవాళ నమోదు చేసే అవకాశం ఉందని చెప్పిన వార్త చూస్తున్నాం. ఇవాళ వోడాఫోన్ ఐడియా రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతోంది. మన మార్కెట్స్లో స్పెసిఫిక్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో గవర్నమెంట్ ఓపెన్ టు ప్యానల్ రివ్యూ ఆఫ్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ రెజీమ్. ఈ హిందన్బర్గ్ రిపోర్ట్ అనంతరం అదానీ గ్రూప్ మీద హిందన్బర్గ్ రిపోర్ట్ ఇచ్చడం, దానివల్ల దాని మీద పిఏఎల్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు దీని మీద విచారణ చేపట్టింది. ఎస్సీ సీక్స్ నోట్ అండ్ రిమిట్ ఆఫ్ కమిటీ బై టుమారో. సో సెబీ అనేది ఒక పటిష్టమైన సంస్థ, దాని ఆధ్వర్యంలో ప్రస్తుతం దీని మీద దర్యాప్తు, కానీ దీని మీద చర్యలు కొనసాగుతున్నాయి. చర్యలు ఇన్ సెన్స్ దర్యాప్తు అసలు ఏమైందన్న అంశాలు కొనసాగుతున్నాయి. ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ విషయంలో సెబీ చాలా పటిష్టమైన సంస్థ అంటూ ప్రభుత్వం వాదించింది. సో దీని మీద ఇవాళ రేపు కూడా చర్చ జరగబోతుంది. పిఎం 3 key ministers టు స్పీక్ అట్ ETGBS 2023 అండ్ కొన్ని స్పెసిఫిక్ న్యూస్ ఉన్నాయి, వాటి అన్నిటికీ మనం చూద్దాం. సెబీస్ ఎంక్వైరింగ్ ఇంటూ హిందన్బర్గ్ ఎలిగేషన్స్, దానికి ముందు అంటే రిపోర్ట్ రాకముందు పొజిషన్స్ ఎవరు తీసుకున్నారు, తర్వాత పొజిషన్స్ ఎవరు తీసుకున్నారు అండ్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ సెబీ ఏదైతే ఈ అదానీ గ్రూప్ సంస్థల మీద హిందన్బర్గ్ చేసిందో ఆరోపణలు, వాటి మీద వాస్తవాలు ఏంటి అనే దాని మీద ఎంక్వైరీ చేయడానికి సెబీ సిద్ధమవుతోంది అన్న వార్త ఇక్కడ మనం చూడవచ్చు. అదానీ స్టాక్స్ ఎక్స్టెండ్ లూజింగ్ రన్, వరుసగా మనకి ఈ లూజింగ్ రన్ కొనసాగుతూనే ఉంది, అదానీ స్టాక్స్లో సెల్లింగ్ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఇన్వెస్టర్స్లో ఒక నమ్మకాన్ని పాదుకొలపడానికి గ్రాండ్ థార్టన్ అనే ఒక సంస్థను ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఆడిటింగ్ సంస్థని, పేరెన్నిక గల ఆడిటింగ్ సంస్థని తీసుకోవాలి అని చెప్పి అదానీ గ్రూప్ సంస్థలు ఆలోచిస్తున్నాయి, ఒక నిర్ణయం తీసుకున్నాయన్న వార్త మనం చూసాము. అధికారికంగా ఇంకా దాని మీద స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఇంకా బలహీనత అయితే ఈ స్టాక్స్లో కొనసాగుతూనే ఉంది. బాండ్ ఈల్డ్స్ ఫ్లాట్ డిస్పైట్ మూడీస్ చేంజ్ ఇన్ అవుట్లుక్. అవుట్లుక్ కొద్దిగా పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా అదానీ గ్రూప్ కంపెనీస్ మీద బాండ్ ఈల్డ్స్లో మాత్రం ఫ్లాట్గానే ట్రేడింగ్ కొనసాగుతోంది. 5 PSU ఇన్సూరెన్స్ ఎక్స్పోజర్ టు అదానీ స్టాండ్స్ అట్ 347.6 crores. అదానీ గ్రూప్ సంస్థల్లో మనకి సాధారణంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి, కాబట్టి అలా ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్లో ప్రభుత్వానికి చెందిన న్యూ ఇండియా అష్యూరెన్స్, యునైటెడ్ ఇండియా అష్యూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా అపార్ట్ ఫ్రమ్ ఎల్ఐసి. ఈ కంపెనీస్ అన్నీ కూడా అదానీ గ్రూప్ సంస్థల్లో దాదాపు 348 కోట్ల రూపాయల ఎక్స్పోజర్ ఉంది అన్న వార్త ఇక్కడ చూడవచ్చు. పార్లమెంట్కి ప్రభుత్వం ఈ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. అదానీ రీచెస్ అవుట్ అబుదాబీ ఇన్ ఫర్ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్. ఇక్కడ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అనేది చాలా ముఖ్యమైన అంశం, ఎందుకంటే ఎఫ్పిఓ 20,000 కోట్ల రూపాయలు ఎఫ్పిఓ పోయింది అండ్ ఈ షేర్ పడిపోతున్న షేర్స్ని నిలబెట్టాలి అంటే కూడా చాలా ఫండింగ్ అవసరం అవుతుంది. అయితే పరోక్షంగా అది చేసుకుంటారు, ప్రత్యక్షంగా బహిరంగంగా అది తెలియకపోయినప్పటికీ అందరికీ ప్రపంచానికి తెలిసిన వాస్తవమే. ఎందుకంటే షేర్స్ పడిపోతున్నప్పుడు మనకి భారీ ఎత్తున షేర్ పర్చేస్ లాంటిది చేయడం చేస్తే తప్ప షేర్స్ నిలబడవు. ఒకవేళ ఇట్లాంటి ప్యానిక్ మోడ్లో ఉన్నప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి అదానీ గ్రూప్ సంస్థలు అబుదాబీ లాంటి దేశాలకు క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ కోసం వేడుకుంటున్నాయి అన్న వార్త ఇక్కడ చూడవచ్చు. అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, IHC లాంటి అబుదాబీ ఇంటర్నేషనల్ హోల్డింగ్ లాంటి కంపెనీస్ కోసం నిధుల ప్రయత్నాల కోసం ఈ అదానీ గ్రూప్ సంస్థలు యాజ్ ఆఫ్ పోటీ పడుతున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ యాడ్ అదానీ పోర్ట్స్ ACC, కట్ అంబుజా సిమెంట్స్ అండ్ అదానీ స్టేక్స్. ఈ మధ్యకాలంలో అదానీలో వచ్చిన ఆరోపణలు, విమర్శల కారణంగా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ జనవరి నెలలో అదానీ పోర్ట్స్ ACC స్టాక్స్ కొనుగోలు చేశాయి. అంబుజా అండ్ అదానీ ఎంటర్ప్రైజెస్లో వాటాలు తగ్గించుకున్నాయన్న వార్త ఇక్కడ చూడవచ్చు. నాట్ సెల్లింగ్ థైరోకేర్ విల్ కట్ క్యాష్ బర్న్ ఫార్మేజీ ఫౌండర్స్ టు బోర్డ్. ఇక్కడ ఏపీఏ హోల్డింగ్స్ అనే కంపెనీ 2025 నాటికి ఐపీఓకి వస్తామని చెప్పి వెల్లడించింది బోర్డుకి. అయితే గతంలో వాళ్ళు రావాలనుకున్నారు, కానీ బికాస్ ఆఫ్ వేరియస్ ఇష్యూస్ అండ్ మార్కెట్ సహకరించకపోవడం వల్ల కూడా ఏపీఏ హోల్డింగ్స్ వెనక్కి తగ్గింది. అయితే థైరోకేర్ని ఏమి విక్రయించట్లేదు, క్యాష్ బర్న్ని కూడా సాధ్యమంతగా తగ్గించుకుంటామని చెప్పి ఏపీ హోల్డింగ్స్ వెల్లడించింది. నైకా ప్రాఫిట్ 71% క్షీణించి 8.5 కోట్లుగా నమోదైంది. రెవెన్యూ మాత్రం 33% మేర పెరగడం చూసాం. ఎక్స్పెన్సెస్లో 36% జంప్ అయితే కనిపించింది.
5 బిలియన్ ఎక్స్పోర్ట్స్ బై 2025, పిఎం ఆస్ ప్రైవేట్ కంపెనీస్ టు ఫ్లై హై, ఇండియాలో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి దేశీయ కంపెనీస్తో పాటు విదేశీ కంపెనీస్ని కూడా కోరుతున్నారు. డిఫెన్స్లో మరం మరింతగా పట్టు సాధించే క్రమంలో ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటోంది. మల్టీబ్యాగర్ ఈకే ఎనర్జీ లాక్డ్ ఇన్ లోయర్ సర్క్యూట్ యాజ్ న్యూ ఆర్డర్ ఫ్లాగ్స్ కన్సర్న్. ఇక్కడ విపరీతంగా పెరిగి 90 రెట్లు పెరిగి 6 నెలల్లోనే మల్టీబ్యాగర్ అయిపోయిన ఈకేఐ ఎనర్జీ లోయర్ సీలింగ్లో లాక్ అవడం చూసాం 20%. ఎందుకంటే కొత్తగా వచ్చిన ఆడిటర్ కంప్లయన్సెస్ విషయంలో చాలా అనుమానాల్ని లేవనెత్తారు. అండ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్లో రెవెన్యూ రికగ్నిషన్ నామ్స్లో అనేక అవకతవకలని చెప్పలేము, కానీ వాళ్ళ స్టాండర్డ్స్ అనుకున్న స్టాండర్డ్స్ తగ్గట్టు లేకపోవడం, కొత్త ఆడిటర్ ఈ విషయాలని బయటికి తీసుకురావడం వల్ల స్టాక్లో సెల్లింగ్ వచ్చింది. ఎందుకంటే ఒకసారికి కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఈ కంపెనీలో లేవనెత్తాయో, దాని మీద క్లారిటీ వచ్చేంత వరకు మనం ఈకేఏ స్టాక్లో సెల్లింగ్ కూడా రావచ్చు. అన్లీస్ బేరిష్ అన్ ఎక్స్పెన్సివ్ లుపిన్ ఆఫ్టర్ Q3 డిసప్పాయింట్స్. Q3 డిసప్పాయింట్ చేసిన కారణంగా స్టాక్లో 9% నష్టం మనకు కనిపించింది. మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా టార్గెట్ ప్రైస్ని తగ్గించాయి. లైక్ జేపీ మోర్గన్ 660 నుంచి 630కి, HSBC 860 నుంచి 750కి, కొటాక్ 750 నుంచి 720కి, అండ్ మోతిలాల్ 670 నుంచి 610కి, నువామా 750 నుంచి 650కి లుపిన్ టార్గెట్ ప్రైజ్ని తగ్గించింది. ఎన్కాష్ 270 కోర్ బ్యాంక్ గ్యారంటీ టు పే మారన్. సుప్రీంకోర్టు టెల్ స్పైస్జెట్ ఇచ్చిన బ్యాంక్ గ్యారంటీ 270 కోట్లు ఎన్కాష్ చేసుకుని మారన్కి ఇవ్వాలి. అలాగే పాత ప్రమోటర్లు 75 కోట్ల రూపాయలు మారన్ కూడా ఇవ్వాలి అని చెప్పిన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం ఇక్కడ చూస్తున్నాం. సో మారన్ సంస్థలకి ఇదొక పాజిటివ్ న్యూస్ అవుతుంది. బేరింగ్ పీఈ సేల్స్ 9.8% కోఫోర్జ్ రైజెస్ 2430 క్రోర్స్. 2430 కోట్లను రైజ్ చేసింది 60 లక్షల షేర్లని ఈ హాంకాంగ్ చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బేరింగ్. గతంలో వాళ్ళు వాటా కొనుగోలు చేయడం చూసాం, దానితో ఈ మధ్యకాలంలో మళ్ళీ వాటాను విక్రయించిన సంగతి కూడా మనకు తెలుసు. బిజినెస్ స్టాండర్డ్ చూస్తే ఫస్ట్ పేజ్లో సెబీ ప్రోబింగ్ హిందన్బర్గ్ అలిగేషన్స్ అగెన్స్ట్ అదాని. ఆల్రెడీ దీని గురించి చాలా విస్తారంగా మనం మాట్లాడుకున్నాం. బాలకృష్ణ ఇండస్ట్రీస్ స్కిట్స్ అండ్ పూర్ Q3 షోయింగ్. బలహీనమైన Q3 రిజల్ట్స్ కారణంగా స్టాక్లో 10% దాకా సెల్లింగ్ వచ్చింది. ఈ మధ్యకాలం ఇంతటి సెల్లింగ్ ఎప్పుడు రాలేదు. అండ్ ఇలాంటి రిజల్ట్స్ కూడా కంపెనీ అనౌన్స్ చేయని కారణంగా ఈ బలహీనత అయితే మనం చూస్తున్నాం. 23 PE దగ్గర స్టాక్ కోట్ అవుతుంది, ట్రేడ్ అవుతుంది. ఇన్వెస్టర్ షుడ్ వెయిట్ ఫర్ సెల్ ఆఫ్ టు ఎండ్ బిఫోర్ మేకింగ్ ఫ్రెష్ ఎంట్రీ. ఫ్రెష్ ఎంట్రీ తీసుకునే ముందు ఇన్ఫో ఏజ్లు, ఎందుకంటే సడన్ సెల్లింగ్ మనం చూసాం కాబట్టి ఫ్రెష్ సెల్లింగ్ చేసే ముందు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. యాజ్ ఆఫ్ నో 3450 దగ్గర ఉంది ప్రైస్ రేంజ్, 550 అప్సైడ్ అయితే ఒకవేళ, డౌన్ సైడ్ 4600-3800 దాకా వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి కొద్దిగా వెయిట్ చేసి ఒక కీలకమైన ఏదైనా పాయింట్ దగ్గర మనం దీన్ని తీసుకోవడం మంచిదనే సలహా ఇన్వెస్టర్స్ అన్లిస్ట్ కమ్యూనిటీ నుంచి వస్తుంది. ఇన్వెస్టర్స్ రిమైన్ బుల్లిష్ అండ్ మెటల్ అండ్ మైనింగ్ స్టాక్స్. మైనింగ్ అండ్ మెటల్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు అయితే కొనసాగుతూనే ఉంది. సో ఇవి మేజర్ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్ అవే.